నితిన్ మళ్ళీ స్టోరీ సెలక్షన్ రాదని మళ్ళీ ప్రూవ్ చేస్తాడు యాస్టిస్ తెలిసిందే సినిమా బాగుంది ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఎమోషనల్ ఉంది అండ్ ఓటింగ్ గురించి ఎలక్షన్ గురించి ఎందుకు మళ్ళీ ఎలాంటి సినిమా లాస్ట్ వీకే చూసాం మనం ఒక సీతారామం బింబిసార ఇంత మంచి రెండు ఇండస్ట్రీకి ఇంత మంచి పెద్ద హిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీక్ సూపర్ హిట్ మళ్ళీ ఈ వీక్ ఇలా అయిద్దని నేను అనుకోలేదు అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట సినిమా అంతా లోపల ఒక సరైనోడు ఒక అన్ని సినిమాలు కలిపి మిస్ చేసి కొట్టేశాడు అనమాట స్టోరీ ఏం లేదు అసలు యాసిస్ మన చూసే ప్రతి సీన్ కూడా ఇది ఈ సినిమాలో ఉంటుంది ఇది ఈ సినిమాలో ఉంటుంది ఈ సినిమాలో ఉంటుంది పాపం మతిస అది మ్యూజిక్ డైరెక్టర్ మతీశ్వర సాగర్కి రెమ్యూనేషన్ తక్కువ ఇచ్చారు అనుకుంటా ఏమనుకోకుండా మ్యూజిక్ అయితే అసలు ఏం లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నితిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎందుకు అన్నాడో కూడా తెలియదు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే మనీష్ శర్మ మించిపోతాడని సినిమాలు అంతే ఏం లేదు సినిమా యావరేజ్ బ్రో అంతే సినిమాలు ఏం లేదు స్టోరీ ఏం లేదు ట్రైలర్లో చెప్పింది ఎలక్షన్లు జరిపేయడమే కొత్త ఏం లేదు మెసేజ్ గిసేజ్లు అలాంటివి అసలు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు ఏం సినిమానే బాగాలేదు వెన్నెల కిషోర్ కామెడీ కొంచెం బాగుంటుంది ఇంతవరకు ఫ్లాట్స్ అని కూడా బింబిసారా తప్ప పొలవ కాకండి బింబిసారా సినిమాతో వీళ్ళతో పోలస్తారు అసలు బింబిసారా సినిమా ఈవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా ఈవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 100,000 రూపాయలు పైన సంపాదిస్తున్నారు మీరు సంపాదించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చిన్నపిల్లోడు చెప్తాడు కాకినాడలో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చావు ఎందుకంటే చిత్తకొట్టేశారు యాక్టింగ్ చాలా గ్లామర్ సినిమా కింద ఈ సినిమాలోనూ హైలైట్ సీన్ ఏంటంటే నితిన్ గారు బయట దగ్గర కానీ ఇలాంటి క్యారెక్టర్ ఒకరు ఉండాలి సినిమా బాగుంది లాస్ట్ ఎలివేషన్ సీన్ కూడా బాగుంది క్లైమాక్స్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి సిక్స్ సాంగ్స్ ఉంటాయి సిక్స్ సాంగ్స్ బాగున్నాయి వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ కూడా బాగుంది ఫుల్ కామెడీ ఫస్ట్ క్లాస్ లాస్ట్ దాకా ఫుల్ కామెడీ ఫైటింగ్స్ అయితే చింపేసింది ఫుల్ ఫైటింగ్స్ చాలా మంచిగా ఉంది సినిమా సార్ యాక్షన్ కామెడీ చాలా బాగుంది సినిమాలో జనరల్గా నితిన్ గారి సినిమాలు ఏంటంటే మనకు కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాము ఇందులో ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ యాంగిల్ కూడా చూసినాం మనం సో మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ అవుతారు ఎక్కడ కూడా బోర్ అనిపించదు 99% సినిమా ఎంటర్టైన్మెంట్గానే ఉంది కొంచెం అక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది క్లైమాక్స్లో బట్ పిచ్తో కవర్ అయిపోయింది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది విజువల్స్ బాగున్నాయి ఇప్పుడు బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది పాటలకి ఎక్కడ మన హీరోకి ఏడ ఎలివేషన్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళు అక్కడక్కడ పడ్డది కరెక్ట్ పడ్డాయి అది బీజిఎంకి అయితే నో డౌట్ మీద థియేటర్ బాగున్నది నితిన్ అన్న యాక్టింగ్ తోపు ఉంది ఆయన ఆయనకి యాక్టింగ్ ఎప్పుడు చెప్పడం అవుతుంది భయ్యా సూపర్ కామెడీ భయ్యా ఫస్ట్ హాఫ్ అయితే వెన్నెల కిషోర్ గారు సూపర్ కామెడీ సాంగ్స్ కూడా బాగున్నాయి సో సెకండ్ హాఫ్ అయితే మాస్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో మాస్ ఆడియన్స్కి ఏది కావాలో అది ఫైట్స్ కానీ ఏదైనా కానీ సెకండ్ హాఫ్లో ఉంటాయి ఫస్ట్ హాఫ్లో అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు వెన్నెల కిషోర్ కామెడీ అయితే పీక్స్ అండి వేరే లెవెల్ కామెడీ అట్లుంది సో సాంగ్స్ 3 సాంగ్స్ బాగున్నాయి సో రాను రాను అంటూ కూడా ఒకటి మంచి బీజం బాగా చేశారు సో దీంట్లో ఏంటంటే మెయిన్ ఆఫ్ ఏంటంటే స్టోరీ బాగుంది ఇంకోటి ఏంటంటే హీరోయిన్ గురించి ఇప్పుడు మనం ప్రజెంట్ సినిమాలు ఏంటంటే హీరోయిన్ పాట కోసమే వాడుతున్నారు
కాకపోతే ఈ హీరోయిన్ దీంట్లో మెయిన్ స్టోరీ అనేది లింక్ అయిపోయి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే గుడ్ సినిమా, నితిన్ అన్న ఫ్యాన్స్కి అందరూ అయితే సూపర్ బాగా నచ్చుతుంది. ఓవరాల్గా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. మాస్ కూడా ఫైట్స్ అయితే కొత్తగా ఉన్నాయి. సో కొన్ని ఫైట్స్ బాగున్నాయి. సో అక్కడ విలేజ్ ఎమోషన్స్ కానీ బాగా తీశారు. ఓవరాల్గా అయితే గుడ్ సినిమా, అందరూ వచ్చి చూడొచ్చు. సినిమా చూసి వస్తున్నాం మా సినిమా అంటే అందరూ చెప్పే రకం కబుర్లు మేము చెప్పాం. సినిమా బాగుంటే బాగుందని చెప్తాము. ఇప్పుడు చెప్పింది కూడా అదే, సినిమా పక్కా హిట్, 5/5 రేటింగ్ ఇస్తున్నాము. సముద్ర కానీ విలనిజం మామూలుగా పండించలేదు. ఇంతకు ముందు విలన్స్ కంటే ఈ విలన్ సముద్ర కానీ కానీ చూస్తే అదరగొట్టాడు. సినిమా లాస్ట్ వరకు కూడా సస్పెన్స్మే నడుస్తుంది. ఇంటర్వెల్ వరకు ఫ్యామిలీ స్టోరీ, ఇంటర్వెల్ తర్వాత మార్చర్లా నియోజకవర్గం పవర్ ఏంటో నితిన్ చూపించాడు. సూపర్ భయ్య సినిమా, అలాగే మా నితిన్ అదరగొట్టాడు. ఏదైనా కొత్తగా ఉంది అంటే నితిన్ గారు ఒక్కరేనమాట. అంటే ఫుల్ ఫ్లెచ్డ్ మాస్ రోల్ చేస్తాను నితిన్ గారు వచ్చేసి. సో నితిన్ గారు యాక్టింగ్ బాగుంది, అదొకటి కొత్తగా ఉంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఐటమ్ సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. మన అంజలి సాంగ్ ఉంది కదా, పాట ఎండ్ అయింది, ఆరా నేను రెడీ, ఐఎమ్ రెడీ సాంగ్ ఉంటుంది కదా, రాను రాను ఉంటుంది చిన్నది, ఆ సాంగ్. అక్కడక్కడ వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ అనమాట. సో అవి తప్ప ఇంకా మూవీలో ఇంకేం లేదు. సో డైరెక్టర్ అయితే ఐమ్ సారీ టు అంటే మిశ్రపురి ఫెయిల్ అయినాడు అనమాట. సో ఆయన ఎడిటర్గా కంటిన్యూ అయితేనే బెటర్ అని ఎంఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో నితిన్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోలేదు ఇప్పుడు, సీరియస్లీ చెప్పాలంటే. జీవిడ నగలు కొనలేదని భర్తతో గొడవ పడకుండా జీవిడే నగలు తయారు చేసి వ్యాపారం చేసి నెలకి 100,000 రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు సంపాదించాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.